ఓ సో ఫస్ట్ అంటే మీరు తమిళ సినిమాలో ఓ మంజు. ఎస్. ఇక్కడ మంజు మా దగ్గరికి ఎప్పుడు వచ్చింది మా తెలుగులో? సిరిసిరి మూవ. అచ్చా విశ్వనాథ్ కళాతపస్సు విశ్వనాథ్. ఓ ఆయన డైరెక్షన్. మళ్ళీ హీరోయిన్ గా లక్ష్మీ ప్రొడక్షన్ పూర్ణచంద్రరావు గారి డైరెక్షన్ లో హీరోయిన్ గా మళ్ళీ శ్రీధర్ గారే నన్ను సీత గీత దాటితే అని చెప్పి హీరో శ్రీధర్ గారు నేను యాక్ట్ చేశాం. శ్రీధర్ గారు ఈ సబ్జెక్ట్ ఏంటంటే మీరు వినే ఉంటారు చాలా ఫేమస్. సీత గీత దాటితే విన్నాం సార్, విన్నాం చాలా సార్లు. చాలా మంచి సబ్జెక్ట్. లక్ష్మణుడు గీత వేసిపోతాడు ఈమె దాటుతుంది, రావణాసుడు వచ్చి లేకపోతాడు అంతే కదా. అదేనా ఇక్కడ రావణాసురుడు గారు అండి? రావణాసురుడు చక్రపాణి గారు. అప్పట్లో పెద్ద హీరో విలన్ చక్రపాణి అంటే? చక్రపాణి గారు మన ఒరిస్సా మూవీస్ లో అంతా తరుణ్ గారు వాళ్ళ నాన్నగారు. ఓహో చక్రపాణి గారు రోజా రమణి గారి హస్బెండ్. ఆయన ఎంత ఇంటెలిజెంట్? మీరు తరుణ్ గారు నాన్నగారు అన్నారు, నేను రోజా రమణి గారి హస్బెండ్ అన్నారు. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. యా సో చక్రపాణి గారు. ఆ హీరో ఎవరండి? శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. శ్రీధర్ అంటే సినిమా ఎలా నడిచింది మేడం? అది చాలా బాగా ఆడిందండి, చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే చూసుకుంటూ వెళ్ళిపోయారు. 152 మూవీస్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం చేశాను. ఇవన్నీ కలిపి 152 సినిమాలు. 152 సినిమాలు. ఓ సినిమాలు బాగానే చేస్తుంటారు అయితే. అయితే బాగానే సంపాదించారు మేడం డబ్బులు? తప్పకుండా మనం పనిచేస్తే డబ్బులు ఇస్తారు కదా. సో ఎప్పటి నుంచి మేడం అది? మీరు ఏదో ఏజ్ అడిగారు ఇంతకు నుంచి చెప్పలేదు. అది ఏజ్ వద్దులేండి, వద్దులేండి. ఎందుకు అంటే తెలుసుకుందాం, జస్ట్ జనరల్ నాలెడ్జ్. మనం దాచిపెట్టేద్దాం అంటే చాలా చిన్న. 80 అనుకున్న వాళ్ళు 80 అనుకోనివ్వండి, 20 అనుకున్న వాళ్ళని 20 అనుకోనివ్వండి. అలా వి లివ్ ఇట్ టు ది పబ్లిక్ ఆఫ్ ది ఇండియా. యా సో చిన్నప్పటి నుంచి మీరు సినిమా ఫీల్డ్ లో వచ్చారు. సినిమా అప్పుడు మేడం పర్సనల్ క్వశ్చన్, కోపడరు మీరు? కోపడకుండా ఉండేలాంటి క్వశ్చన్స్ అడగండి. చాలా మంది హీరోలు ఉండేవాళ్ళు కాదు మేడం అప్పట్లో? ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారు, సోన్ బాబు, మురళీ మోహన్, చంద్రమోహన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఎవరైనా ఫ్లర్టింగ్ చేసేవారు మేడం మీతో? అదే కవిత షూటింగ్ యాప్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంటే అది నెగటివ్ గా తీసుకోవడానికి లేదు, హెల్దీ ఫ్లర్టింగ్ అనేది తప్పకుండా ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళు అని మనం ఏమి పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. సో అది ఎప్పుడు నన్ను సెట్ లో అందరూ చాలా మంది ఏడ్పిస్తూ ఉండేవాళ్ళు. సో ఇట్ ఇస్ నాట్ సో సీరియస్, ఇట్స్ ఒక ఫన్ గానో జోక్. ఎవరిది ఫన్ గా ఫ్లర్టింగ్ బాగా అనిపిస్తుంది మేడం మీకు? అలా చెప్పాలి అని అంటే చాలా మంది ఉన్నారు తమిళం హీరో. నాకు విజయబాబు అని చెప్పి తమిళ్లో ఒక హీరో దురై గారు చెప్తారండి మేడం. తెలుగు వాళ్ళు అంటే ఓకే ఎవరున్నారు? విజయబాబు చెప్పండి ఫస్ట్. విజయబాబు గారు ఏంటంటే చాలా అందంగా తెలుగు అబ్బాయి. అబ్బాయి మన పిసి రెడ్డి గారి డైరెక్షన్ లో కూడా మేమిద్దరం హీరో హీరోయిన్స్ గా చేసాం, తెలుగు సినిమా చేసాం. సో తను ఎప్పుడు ఏంటంటే ఊరికే వాళ్ళ అమ్మగారు వచ్చేవారు అప్పుడప్పుడు వస్తే ఏంటి కోడలు కోడలు మాట్లాడు అని అంటే నేను వెంటనే మా అమ్మగారిని పిలిచి మమ్మీ చూడు తను ఏదో అంటున్నాంటే ఏ విజయ్ ఏమంటున్నాంటే ఏదో జోక్ చేస్తున్నాను, వెంటనే టెన్షన్ అయిపోతుంది కవిత అని అంటారు. సో అలాగా చెప్పుకుంటూ పోతే మనకి చాలా మంది నన్ను సెట్ లో ఏడిపిస్తూ ఉంటారు. సో అది పెద్దగా మన సీరియస్ గా నాకు ఇంతవరకు ఎప్పుడు హీరోస్ దగ్గర నుంచి ఇలాంటి సీరియస్ టాపిక్ ఎప్పుడు రాలేదండి.